ఎటువంటి ఆసరా లేని వృద్ధులకు సహాయం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నామని పునీత్ వెల్ఫేర్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ జానకి రామయ్య తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని నరసారావుపేట రోడ్డు నందుగల సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్య అవసరాలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో స్థాపించిన సొసైటీ ద్వారా నరసరావుపేట మరియు పలు ప్రాంతాలలో వైద్య శిబిరాలు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం, కరోనా సమయంలో ప్రజలకు వైద్య సేవలు, అదేవిధంగా అనాథలు వృద్ధులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాని ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ వస్తున్నామండి. మాకున్న పరిధిలో పునీత్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పల్నాడు బ్లడ్ బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది 2018లో. మా కమర్షియల్ మైండ్తో కాకుండా జనాలకి సేవ చేయాలి, మా ద్వారా బ్లడ్ కావాలి అనే వాళ్ళు ఎవరైనా కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాలి అందించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తలసీమియా పేషెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద బ్లడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పటికీ 4 ఇయర్స్ నుంచి దగ్గర మా దగ్గర 22-25 మెంబర్స్ తలసీమియా పేషెంట్స్ ఉన్నారు. మా చెర్ల ఇక్కడ చిలకలూరుపేట అండ్ సత్తెనపల్లి ఇటు చుట్టుపక్కల నుంచి తలసీమియా పేషెంట్స్ అందరూ బ్లడ్ కోసం మా దగ్గరే సంప్రదించడం జరుగుతుందండి. వాళ్ళకి కావాల్సిన గ్రూపులు ఏవైనా కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పటి వరకు. అలాగే లాస్ట్ కోవిడ్ టైంలో మా వంతుగా కోవిడ్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిన అశోక్పేటలో దానికి మా వంతుగా మేము కొన్ని వీల్ చైర్స్, స్ట్రెచ్చర్స్, ఇలా ఒక 70,000 రూపాయలకు సంబంధించిన సామాగ్రిని అక్కడ మేము ఉచితంగా అందించామండి. అక్కడ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్కి లాస్ట్ కోవిడ్లోనే ఇక్కడికి రావాలనుకున్నాం. కాకపోతే మేము ఉండే సర్వీస్ ఓరియంటెడ్, దాని మీద ఏమైనా పాజిటివ్ వస్తే వీళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, మా వల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మేము ఆగిపోయాము. ఇప్పుడు కొంచెం కోవిడ్ సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం తగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నాము. అలాగే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట అగస్ట్ గారు, ఆయన ద్వారా ఇక్కడికి ఇక్కడ ఇలా ఉంది అని తెలిసింది. చాలా చోట్ల ఎంక్వైరీ చేసాము, అన్ని పెయిడ్ ఆశ్రమాలే ఉన్నాయి, అంటే వాళ్ళు పే చేసి నడిపిస్తున్నారన్నమాట. ఇంత అని మనిషికి ఇంత అని తీసుకున్నారు, బట్ ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. మాకు ఇది చాలా బాగా నచ్చింది. మా వంతుగా మేము ఏదో ఒకటి చేయాలి అనుకున్నాము వీళ్ళకి కూడా. ఇలాగే ఈ రోజే అని కాదు, వీళ్ళకి ఏదైనా అవసరమైతే మేము ముందుంటామండి. వీళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి కావాల్సిన వాటిలో మేము ముందుంటామండి. అది వాళ్ళకి మా తరపు నుంచి మేము ఇవాళ ఇస్తున్న హామీ అండి. పట్టణంలో ప్రశాంతి వృద్ధాశ్రమంలో మరి ఎంతోమంది పేదలు ఉన్నారు. మరి నిరాదరణకు గురై ఉన్నటువంటి ఎంతోమంది పేదలని మరి వృద్ధాశ్రమం ద్వారా చూస్తున్నారు. మరి వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సమాజంలో ఎవరిని పట్టించుకోకుండా ఎంతోమంది పిల్లలు ఉన్నా కానీ తల్లిదండ్రులను వదిలేశారు. అలాంటి వారిని మరి వీళ్ళు ఎంతో ఆదరించి చూస్తూ ఉన్నారు. మరి గత 20 సంవత్సరాలుగా వారు ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరి వీళ్ళని ప్రేమను బట్టి మరి నర్సాపేట నుంచి వచ్చినటువంటి జానకి రామ్ గారు జాన్స్ని బట్టి మరి పల్నాడు బ్లడ్ బ్యాంక్ నుంచి మరి ఇక్కడ ఇవన్నీ అందియటానికి వచ్చారు. వారిని కూడా హృదయపూర్వక అభినందిస్తూ మరి ఇంకా వాళ్ళ యొక్క సేవలు జీవితంలో ఇంకా అభివృద్ధి చెంది అనేక మందికి సేవలు కొనసాగించాలని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం వాళ్ళ కమిటీ వారిని అందరిని బట్టి వచ్చినటువంటి జానకి రామ్ జాన్స్ని బట్టి కూడా అభినందనలు తెలియజేస్తారు.